విశ్రాంత ఉపాధ్యాయుల స్థానంలో కొత్త వారిని వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త వారిని విధుల్లోకి తీసుకోకపోవడంతో ప్రస్తుతం ఉన్న వారిపై అదనపు భారం పడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు కొందరు అధ్యాపకులు పవన్ కళ్యాణ్ తమ గోడును వెళ్లబోసుకున్నారని తెలిపారు దీనిపై వెంటనే జగన్ ప్రభుత్వం స్పందించాలని కోరారు ఉపాధ్యాయ ప్రతినిధులు తీసుకొచ్చారు ప్రతి సంవత్సరం అధ్యాపకులు ఉపాధ్యాయులు రిటైర్ అవుతూ ఉంటారు వారి స్థానంలో కొత్త వారిని అసలు నియమించే పరిస్థితులు లేకుండా పోతూ ఉన్నాయి ఈ అదనపు భారం క్వాలిటీ ఎడ్యుకేషన్ జరగట్లేదు విద్యార్థులకు కూడా దానికి కారణం ఏంటంటే రిటైర్ అయిపోయిన అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులని తిరిగి కొత్త వారిని నియమించకపోతే ఈ అదనపు భారం ఉన్న టీచర్ల మీద పడతా ఉంది ఉన్న అధ్యాపకుల మీద ఉన్న ఉపాధ్యాయుల మీద పడతా ఉంది పని భారంతో సతమతం అయిపోతూ ఉన్నారు వారి బాధల్ని అన్నీ చూసి అర్థం చేసుకున్న మా జనసేన నాయకులను దృష్టికి తీసుకొస్తే ఈ రోజున వైసీపీ ప్రభుత్వాన్ని నేను ఒకటే విన్నపంగా చెప్తున్నాను దయచేసి రిటైర్ అయిపోయిన అధ్యాపకులు ఉపాధ్యాయుల స్థానంలో కొత్త వారు నియమించండి ఉపాధి కల్పించండి మనస్ఫూర్తిగా